गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू विद्या विहारी यूट्यूब चैनल एजुकेशन एंड एंटरटेनमेंट। आई एम कृष्ण कवि। मुख्यंगा डीएससी टेट प्रिपेयर अय्ये अभ्यर्थुल कोसम ओक ग्रामर टॉपिक नी रोजु नेनु चेप्पबोतुन्नानु। कॉन्ट्रैक्शंस, शॉर्टहैंड फॉर्म्स ऑफ वर्ब्स, हेल्पिंग वर्ब्स एंड यूसेज ऑफ एपोस्ट्रोफ। ओके, सो बोथ आर ऑफ कोर्स डिफरेंट। అపోస్ట్రోఫ్ వేరు, కాంట్రాక్షన్స్ వేరు, బట్ కాంట్రాక్షన్స్లో అపోస్ట్రోఫ్ కూడా యూజ్ చేస్తాం మనం, కాబట్టి రెండింటిని కూడా నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సరే, ఒకసారి కాంట్రాక్షన్స్ అంటే ఏంటి, అపోస్ట్రోఫ్ ఎలా యూజ్ చేయాలి అన్నది ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, దానికన్నా ముందుగా ఒకసారి విద్యా విహారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్. యూజువల్లీ హెల్పింగ్ వెబ్స్, మనకి ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం, మోడల్స్ అంటాం, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, షల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, డూ, డస్, డిడ్, అలాగే బీ ఫామ్స్, ఈజీ, ఆమర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్లోకి వస్తాయి. ముఖ్యంగా వీటిని సాధారణంగా మనం కాంట్రాక్షన్లో రాస్తాం. అంటే హ్యావ్ ఉందనుకోండి, ఇవ్ అని రాస్తాము, చూడండి, అపోస్ట్రోఫ్ పెట్టి వి రాస్తాం అనమాట. ఇక్కడ ఇచ్చాను కదా నేను ఇలాగ, ఐ హ్యావ్ అనాలంటే ఐవ్ అంటాము, దే హ్యావ్ దేవ్, హీ హ్యాస్ అనాలనుకోండి హీస్ అంటాం. సింపుల్గా సింపుల్ ఫామ్ అనమాట అది. ఓకే, నాట్కి ఇంట్ అంటే ఓని ఒమిట్ చేస్తాం మనం. ఇక్కడ కాంట్రాక్షన్ అంటే ఏదైనా ఒక దాన్ని ఒమిట్ చేస్తే దాన్ని కాంట్రాక్షన్ అంటాము. ఓకే, ఇదే అపోస్ట్రోఫ్ ఇంకో చోట కూడా వాడతాము. పొజెసివ్ ఫామ్ ఆఫ్ నౌన్స్, పొజెసివ్ ఫామ్ ఆఫ్ నౌన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గోపీస్, గోపి యొక్క పుస్తకం అని చెప్పాలంటే గోపీస్ బుక్ అంటాము. ఇది కాంట్రాక్షన్ కాదు యాక్చువల్లీ, ఇక్కడ ఏమి మనం ఒమిట్ చేయలేదు, కానీ అపోస్ట్రోఫ్ ఎందుకు వాడుతున్నాము, పాజిటివ్ ఫామ్లో వాడుతున్నాము. సో అపోస్ట్రోఫ్ అనేది సందర్భం వచ్చింది కదా అని మీకు చెప్తున్నాను. ఓకే, ఇది కాంట్రాక్షన్స్లోకి మనం తీసుకోవద్దు, కానీ ప్రొనౌన్స్కి అపోస్ట్రోఫ్ అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అది తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అదర్ కేసెస్, 6 o'clock అని ఉంది ఇక్కడ, ఇది కాంట్రాక్షన్ మళ్ళీ, అపోస్ట్రోఫ్ ఎస్, 6 o'clock అంటాం, 6 of the clock, 6 of the clockని సింపుల్గా 6 o'clock అని మనం చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ని ఎలా కాంట్రాక్షన్ చేయాలి, అంటే కాంట్రాక్ట్లో హెల్పింగ్ వెర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ అని ఉందనుకోండి, యూఆర్, యూఆర్, యువర్, యువర్, ఇక్కడ రెండు కూడా ఆర్యనే వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తాను, కానీ అది యూఆర్రా, యూఆర్ ఎలా తెలుస్తుంది మనకి రాసినప్పుడు అని మీకు సందేహం రావచ్చు. దాన్ని కూడా నేను ఎదరా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే యుల్, యుల్, యుల్ అన్నప్పుడు యు విల్ అవ్వచ్చు, యు షాల్ అవ్వచ్చు. ఓకే, ఐఎమ్, ఐఎమ్, నో కన్ఫ్యూషన్. వీట్, వీట్, వీట్ అన్నప్పుడు వి హ్యాడ్ అవ్వచ్చు, వి షుడ్ అవ్వచ్చు, వి వుడ్ అవ్వచ్చు, వి కుడ్ అవ్వచ్చు, అన్నిటికీ వీడ్ అని అంటాం మనం. మరి ఎలాగంటే అది ఎలాగ ఎలా తెలుస్తుంది మనకి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ బట్టి అక్కడ షుడ్ ఉండాలా, వుడ్ లేదా హ్యాడ్ అన్నది మనం తెలుసుకోగలగాలి. ఓకే, అంటే అది టెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది, యూసేజ్ని బట్టి. ఓకే, అలాగే హీజ్, చూడండి, హీజ్, షీజ్, హీజ్ అన్నిటికీ అపోస్ట్రోఫ్ ఎస్ పెట్టేసాం మనం, అంటే హీ హ్యాస్ అన్న, హీజ్ అన్న, హీ వాజ్ అన్న అన్నిటికీ అపోస్ట్రోఫ్ ఎస్. అప్పుడు కూడా అంతే, మన సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అసలు అది ఎలా తెలుసుకోవాలి మనం, అంటే షీజ్ అన్నప్పుడు అది షీజా, షీ వాజా, షీ హ్యాజా అనేది ఎలా తెలుస్తుంది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాను, ఈజ్ వాజ్, ఈ బీ ఫామ్స్ అనమాట. ఈజ్ వాజ్ వచ్చినప్పుడు సాధారణంగా వాటి పక్కన ఇంగ్ ఫామ్ వస్తుంది, అంటే టేకింగ్, V4 అంటాం దాన్ని, V1, V2, V3 మీ అందరికీ తెలుసు కదా. అంటే టెక్నికల్ టర్మ్స్ అయితే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ అంటాం మనం. వాటిని సింపుల్గా V1, V2, V3 అంటున్నాను నేను, అంతకన్నా ఏమి కాదు. V4 అంటే ఇంగ్ ఫామ్ అనమాట, కాబట్టి టేకింగ్, గివింగ్, ఆస్కింగ్, వీటన్నిటిని కూడా V4 అంటాం. సో అది ఉంటుంది ఈజ్ వాజ్ తర్వాత. సో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అక్కడ ఉన్నది ఈజ్ ఆర్ వాజ్ అని. అదే వుడ్, షుడ్, కుడ్ అనుకోండి V1 వస్తుంది, అంటే టేక్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బుక్ పక్కన పెట్టుకుని, మనం కూడా చెప్పాను మీకు స్టార్టింగ్లోనే, బుక్ పక్కన పెట్టుకుని ఖచ్చితంగా పాజ్లో పెట్టి అది నోట్ చేసుకోండి, అది మంచి పద్ధతి. ఏదో 30 minutes వినేసాము, రేపు దాన్ని ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే రేపటికి ఏం గుర్తుండదు మళ్ళీ. సో 1 time యూ హ్యావ్ టు రైట్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వుడ్, షుడ్, కుడ్, వీటి తర్వాత V1 రావాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, వీటి తర్వాత V3 వస్తుంది, టేకెన్. కాబట్టి ఇక్కడ వీడ్ అని ఉందనుకోండి, వీ తర్వాత అపోస్ట్రోఫ్ డి అని ఉంటే దాని పక్కనే వీడ్
టేకెన్ అని ఉందనుకోండి, సో అక్కడ హ్యాడ్ ఉండాలి కన్ఫర్మ్గా అని మనకు తెలిసిపోతుంది. దీనికి సంబంధించి కొంచెం ప్రాక్టీస్ కూడా ఇస్తాను చూడండి. ఓకే, సి ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అండర్లైన్డ్ ఫ్రేజ్. సి ఇఫ్ షీ వాజ్ ఇన్వైటెడ్ షుడ్ గో, ఇఫ్ షీ వాజ్ ఇన్వైటెడ్ షుడ్ గో. అందులో షుడ్ అని ఉంది కదా, ఆ అపాస్ట్రోఫ్ డీలో ఉండాల్సింది ఏంటి? హ్యాడ్, వుడ్, షుడ్, కుడ్. విచ్ వన్ ఈజ్ రైట్? పాజ్లో పెట్టి మీరు ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇఫ్ షీ వాజ్ ఇన్వైటెడ్ షీ వుడ్ గో. యాక్చువల్గా షీ హ్యాడ్ గో ఈజ్ రాంగ్ ఆప్షన్, ఎందుకంటే హ్యాడ్ వస్తే కనుక V3 రావాలి, షీ హ్యాడ్ గాన్ అని ఉండాలి. అక్కడ V3 లేదు కాబట్టి షీ హ్యాడ్ అనేది రాంగ్ ఆప్షన్. ఏ రాంగ్ ఆప్షన్? BCD ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు. షీ వుడ్ గో ఈజ్ రైట్, షీ షుడ్ గో ఈజ్ రైట్, షీ కుడ్ గో ఈజ్ ఆల్సో ప్రాబబ్లీ రైట్. బట్ వాట్ మేక్స్ మీ సే షీ వుడ్ గో కరెక్ట్? ఇఫ్ షీ వాజ్ ఇన్వైటెడ్ అన్నాను కదా, అది ఇఫ్ క్లాజ్లో సెకండ్ మోడల్ అనమాట, అంటే ఇమాజినరీ సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు. అందులో ఇఫ్ ప్లస్ V1 వచ్చినప్పుడు వుడ్ ప్లస్ V1 వస్తుంది ఇటువైపు. మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ అంటాము. సో ఆ రూల్ ప్రకారం ఎక్కువగా వుడ్ యూజ్ చేస్తాం కాబట్టి వుడ్ గో అని చెప్పాను. కుడ్ గో అన్నా కూడా తప్పేమీ కాదు, కానీ యాక్చువల్గా మనం మోస్ట్ అప్రోప్రియేట్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను బీని సెలెక్ట్ చేశాను. ఓకే, ఇంకొకటి చూడండి, షీ హ్యాడ్ సీన్ మీ బిఫోర్, షీ హ్యాడ్ సీన్ మీ బిఫోర్. హౌ? సీ దిస్, షీ హ్యాడ్, షీ వుడ్, షీ షుడ్, షీ కుడ్. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, నేను చెప్తాను. హ్యాడ్ సీన్, హ్యాడ్ ప్లస్ V3 కదా రావాలి ఖచ్చితంగాను, కాబట్టి అక్కడ షిడ్ అంటే షీ హ్యాడ్ సీన్ మీ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఈ BCD ఆర్ రాంగ్ ఆప్షన్స్. నౌ హీస్ వాకింగ్ ఆన్ ద రోడ్ వెన్ ఐ సా హిమ్, హీస్ వాకింగ్ ఆన్ ద రోడ్ వెన్ ఐ సా హిమ్. హిజ్, హీస్, హీ హ్యాస్, హీ వాజ్, విచ్ వన్ ఈజ్ రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ, హీ హ్యాస్ ఈజ్ రాంగ్ ఆప్షన్, బికాస్ హీ హ్యాస్ అని కనుకుంటే వాక్డ్ అని రావాలి. హీ హ్యాస్ వాక్డ్ అని ఉండాలి, హీ హాజ్ వాక్డ్ అని లేదు అక్కడ. కాబట్టి హీ ఈజ్ వాకింగ్, హీ వాజ్ వాకింగ్, ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రైట్, ఎయిదర్ ఆఫ్ దెమ్. ఎస్, నౌ సెలెక్ట్ హీస్ ఆర్ హీ వాజ్. కమ్ టు ద పాయింట్, వెన్ ఐ సా హిమ్ అన్నాను కదా, ఐ సా, సా అనేది V2, సో పాస్ట్ టెన్స్లో ఉంది సెకండ్. ఇక్కడ రెండు క్లాజెస్ ఉంటాయి ప్రతి సెంటెన్స్లో, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్లాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. కాబట్టి హీ వాజ్ వాకింగ్ అన్నది కరెక్ట్ అవుతుంది. కాబట్టి హీ వాజ్ వాకింగ్, సీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. హీ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ వెన్ ఐ సా హిమ్ అనడానికి లేదు, నేను చూశాను అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి తను అతను నడుస్తున్నాడు అన్నది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది, రెండు ఒకే టెన్స్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నెగటివ్స్ వచ్చినప్పుడు అపాస్ట్రోఫ్ ఎలా పెడతాము, కాంట్రాక్షన్ ఎలా చేస్తాము అన్నది చూడండి. ఇజ్ నాట్ అనడానికి ఇజంట్ అంటాము, ఆర్ నాట్కి ఆంట్, యామ్ నాట్కి ఆంట్, యామంట్ అన్నది లేదు ఆంట్ అంటాము, వజంట్కి వజంట్, వర్ నాట్ వరంట్, డు నాట్ డోంట్, డజ్ నాట్ డజంట్, డిడ్ నాట్ డిడింట్, హ్యావ్ నాట్ హ్యావింట్, హ్యాజ్ నాట్ హ్యాజంట్, హ్యాడ్ నాట్ హ్యాడెన్. యామంట్ అనకుండా ఆర్ంట్ అంటాము, ఆర్ నాట్కి ఆంట్, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్, బోత్ ఆర్ సేమ్. ఓకే, రిమెంబర్ దట్. యామ్ కూడా ఆంట్. ఓకే, ఇవి నెగటివ్స్కి కాంట్రాక్షన్స్ చేసే విధానం, ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. ఇంకొన్ని చెప్తున్నాను నెగటివ్స్లో, అంటే హెల్పింగర్స్ చాలా ఉన్నాయి కదా మనకి, ఇప్పుడు కొన్ని చెప్పాను, ఇంకొన్ని ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, షల్ నాట్, షల్ నాట్కి షలెంట్ అన్నది తప్పు, షాంట్, షాంట్. విల్ నాట్ కూడా అంతే, విలింట్ అనకూడదు, ఓంట్. కెనాట్ కాంట్, మే నాట్ మేన్, మస్ట్ నాట్ మస్టంట్, షుడ్ నాట్ షుడెంట్, వుడ్ నాట్ వుడెంట్, కుడ్ నాట్ కుడెంట్, మైట్ నాట్ మైటెంట్, నీడ్ నాట్ నీడెంట్, డేర్ నాట్ డేరెంట్. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్కి నెగటివ్స్ ఉన్నప్పుడు ఎలా మనం కాంట్రాక్షన్ చేయాలనేది చెప్పాను. ఓకే, షాంట్ ఇది గుర్తుపెట్టుకోండి, షాంట్, ఓంట్, కాంట్, మేన్, మస్టంట్, షుడెంట్, వుడెంట్, కుడెంట్, అలా. ఓకే, ఇవి కూడా నోట్ చేసుకుంటామా. నౌ లుక్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి మనం, నో టూ కాంట్రాక్షన్స్ ఇన్ ఏ ఫ్రేజ్. ఒక్క ఫ్రేజ్లో రెండు కాంట్రాక్షన్స్ వరుసగా వాడేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీఈ్ నాట్ దేర్, యాక్చువల్గా షీ ఈజ్ అన్నప్పుడు అక్కడ కాంట్రాక్షన్ పెడతాం, నాట్కేమో కాంట్రాక్షన్ పెడతాం, రెండు కలిపి షీఈ్ంట్ దేర్ అని రెండు వాడేయకూడదు అనమాట మనం. ఏదో ఒకటి రాయచ్చు కింద చూడండి, షీఈ్ నాట్ దేర్, షీఈ్ంట్ దేర్, ఎలా రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ బోత్ ఆర్ నాట్ యూజ్డ్ అట్ ఏ టైమ్. అండర్స్టాండ్, నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ అపాస్ట్రోఫ్, ఇక్కడ అపాస్ట్రోఫ్ గురించి చెప్తున్నాను, కాంట్రాక్షన్ కాదు.
ఇది కూడా అంటే టాపిక్లో మనకి ఎలా అడుగుతారంటే ఒకేసారి 4-5 థింగ్స్ని ఒకేసారి టెస్ట్ చేస్తాడు మనల్ని, డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఏదో బిట్ వైజ్గా మనల్ని అడగడు. అంటే ఒక టెన్స్ గురించి బిట్ అడిగాడు అనుకోండి, అందులో యాక్టివ్స్ పాస్ వేస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, అలాగే అపోస్ట్రోఫ్ అనేది కూడా ఇందులో ఒక భాగం కాబట్టి అది కూడా ఇక్కడ మీకు కలిపి చెప్తున్నాను. ఓకే, అపోస్ట్రోఫ్ ప్రొనౌన్స్ ఇక్కడ చూడండి, చాలామంది లెటర్స్లో యువర్స్ లవింగ్లీ అన్నప్పుడు యువర్ అపోస్ట్రోఫ్ ఎస్ పెడతారు, అలా పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారు, యువర్స్ రాసి పక్కన అపోస్ట్రోఫ్ పెడతారు, అది కూడా తప్పే. అంటే అపోస్ట్రోఫ్ అనేది ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, అసలు అపోస్ట్రోఫ్ అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే ప్రొనౌన్, ఫస్ట్ రూల్లో చెప్పుకున్నాం కదా, ప్రొనౌన్స్కి అపోస్ట్రోఫ్ అనేది రాదు, ఎందుకంటే ఆల్రెడీ అవి పాజిటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ నౌన్ చూడండి, కింద ఇచ్చాను రఘు అని ఇచ్చాను కదా, రఘు అనేది నౌన్ కాబట్టి దానికి పాజిటివ్ ఫామ్ అనేది ఉంటుంది, అపోస్ట్రోఫ్ పెట్టడం ద్వారా పాజిటివ్ ఫామ్ తీసుకొస్తాం. ప్రొనౌన్కి పాజిటివ్ ఫామ్ పెట్టి అపోస్ట్రోఫ్ పెట్టి పాజిటివ్ ఫామ్ తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటికి ఉంది, యువర్స్ అనేది పాజిటివ్ ప్రొనౌన్, అలా కాకుండా పాజిటివ్ యాడ్జెక్టివ్ అయితే యువర్, రెండు ఉన్నాయి. అలాగే ప్రొనౌన్ అయితే హిజ్ అనే ప్రొనౌన్ ఉంది, రఘుస్ అనడానికి ప్రొనౌన్లో వాడాలంటే హిజ్ అంటాం, హిజ్ బుక్ అంటాం, కాబట్టి హిజ్ పెట్టి మళ్ళీ పక్కన అపోస్ట్రోఫ్ పెట్టాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇట్, ఇట్ కూడా ప్రొనౌనే కాబట్టి దీనికి కూడా అపోస్ట్రోఫ్ అనేది ఉండదు. కింద చూడండి లాస్ట్ టూ లైన్స్, ఇట్స్ ఓన్, ఇట్స్ లెగ్స్ అపోస్ట్రోఫ్ పెట్టినా లేదు, కానీ మిడిల్ లైన్ చూడండి ఇట్స్ టైమ్, ఇక్కడ అపోస్ట్రోఫ్ పెట్టాను. ఎందుకు పెట్టానండి ఇట్స్ టైంలో అపోస్ట్రోఫ్? ఇది పాజిటివ్ కోసం పెట్టలేదండి, ఇది దేనికి పెట్టాం, కాంట్రాక్షన్ కింద వాడే మనం దీన్ని, ఇట్ ఈస్ అనడానికి ఇట్స్ అని వాడేమన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్షన్లో వాడతాం తప్ప పాజిటివ్ ఫామ్లో మాత్రం వాడం. ఓకే, ఎందుకంటే ఇట్ కూడా ప్రొనౌన్ కాబట్టి. నెక్స్ట్ నౌన్ పాజిటివ్ కేస్, ఒకసారి పాజిటివ్ కేస్ చెప్తాను నౌన్స్లో చూడండి, ఇది నౌన్ టాపిక్ చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవుతుంది. ఇప్పుడు టాపిక్లో అపోస్ట్రోఫ్ గురించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏ బాయ్స్ వర్క్ అన్నామనుకోండి, ద టీచర్ సా ద స్టూడెంట్స్ వర్క్ అన్నాను అనుకోండి, స్టూడెంట్ అపోస్ట్రోఫ్ ఎస్ పెడతాం, అంటే ఒక స్టూడెంట్ యొక్క వర్క్ చూశారని అర్థం. అలాగే ఈ బాయ్స్ వర్క్ అంటే ఒక బాయ్ యొక్క వర్క్, అదే పక్కన బాయ్స్ హై స్కూల్ అన్నప్పుడు ఒక బాయ్ యొక్క స్కూల్ కాదు కదా, అందుకని బాయ్స్ ప్లూరల్ కాబట్టి పక్కన అపోస్ట్రోఫ్ పెట్టి వదిలేయాలి, అంతేగాని బాయ్స్ అని రాసి అపోస్ట్రోఫ్ పెట్టి మళ్ళీ ఎస్ పెట్టేయకూడదు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బాయ్కి అపోస్ట్రోఫ్ పెట్టి ఇక్కడ అపోస్ట్రోఫ్ పెట్టి బాయ్స్ హై స్కూల్ అంటారు, అది తప్పు. ఓకే, అక్కడ అపోస్ట్రోఫ్ పెట్టకూడదు. దాని కింద టీచర్స్ డే కూడా అంతే, చాలామంది టీచర్స్ డే రాసినప్పుడు టీచర్ రాసి అపోస్ట్రోఫ్ పెట్టి ఎస్ పెడతారు, అది తప్పు కదా, టీచర్స్ అనేది ప్లూరల్ కాబట్టి టీచర్స్ పక్కన అపోస్ట్రోఫ్ పెడితే సరిపోతుంది, టీచర్స్ యొక్క అని అర్థం వస్తుంది, బాయ్స్ యొక్క అని అర్థం వస్తుంది, కాబట్టి ప్లూరల్ వచ్చినప్పుడు అపోస్ట్రోఫ్ పెడితే సరిపోతుంది సెంటెన్స్ చివర, సింగులర్ వచ్చినప్పుడు పక్కన అపోస్ట్రోఫ్ పెడతాం, అదే మెన్స్ టైలర్, ఇక్కడ మెన్ అనేది ప్లూరల్, అలాంటప్పుడు ఎస్ పక్కన అపోస్ట్రోఫ్ పెట్టాలి, కానీ అలా చేయలేదు, ఎందుకంటే మెన్ అనే దాంట్లో ఎస్ లేదు, అంటే మనం ప్లూరల్ని తయారు చేసినప్పుడు ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్కి ఎస్ చేరిస్తే ప్లూరల్ అవుతుంది, బాయ్ బాయ్స్, టీచర్ టీచర్స్, బస్ బసెస్, చూడండి ఎస్ పెడితే సరిపోతుంది, కానీ ఇక్కడ అలా కాదు, మెన్కి మ్యాన్కి మ్యాన్స్ కాదు కదా మెన్, కాబట్టి ఇక్కడ చివరి ఎస్ లేదు కాబట్టి అపోస్ట్రోఫ్ ఎస్ పెట్టాలి ఇలాంటి చోట, అది చెప్పడం కోసమని మీకు ఈ మూడు సెంటెన్స్లు ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఇవ్వడం జరిగింది. బాయ్స్ వర్క్ ఇక్కడ సింగులర్ కాబట్టి ఎస్ పెట్టేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ప్రాక్టీస్ చెప్తున్నాను, లెట్స్ లెటస్, యాక్చువల్గా లెట్కి అపోస్ట్రోఫ్ పెట్టినట్టయితే లెటర్స్ అని అర్థం వస్తుంది లెట్స్కి, అదే లెట్స్ అపోస్ట్రోఫ్ లేకుండా రాస్తే కింద చూడండి లెట్స్, అది వెర్బ్ యొక్క ఎస్ ఫామ్ అవుతుంది అనమాట, సింగులర్ ఫామ్ అవుతుంది. పైన మళ్ళీ చెప్తాను చూడండి, లెట్స్ అనేది లెటర్స్ అని అర్థం, లెట్స్ ప్లే చెస్, అంటే మనం లెట్స్ని రెండు రకాలుగా రాస్తాం, అపోస్ట్రోఫ్తో రాస్తాము, అపోస్ట్రోఫ్ లేకుండా కూడా రాస్తాము. అపోస్ట్రోఫ్తో రాసినట్టయితే దాని అర్థం లెటర్స్ అని అర్థం అనమాట, లెటర్స్ ప్లే చెస్ ఒక అడ్వైజ్ అనమాట, సజెషన్. ఓకే, లేదా ప్రపోజల్ అవుతుంది. కింద లెట్స్ అనేది వీవన్ ఎస్ చేర్చినప్పుడు అది వెర్బ్ అవుతుంది కేవలం, హీ లెట్స్ ద బాల్ గో, హీ లెట్స్ ద బాల్ గో, హీ సింగులర్ కాబట్టి లెస్కి లెట్కి ఎస్ యాడ్ చేశాను, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి క్లోజ్ చేద్దాం మనము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రైట్ సెంటెన్స్, దిస్ ఈజ్ నాట్ హర్స్ బుక్, దిస్ ఈజ్ ఇంట్ హర్స్ బుక్, దిస్ ఈజ్ ఇంట్ హర్ బుక్, దిస్ ఈజ్ నాట్ హర్ బుక్, కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, చూడండి దిస్ ఈజ్ నాట్ హర్స్ బుక్ అన్నాను, హర్ అపోస్ట్రోఫ్ ఎస్ చెప్పాను, ప్రొనౌన్కి అపోస్ట్రోఫ్ పెట్టాల్సిన అవసరం లేదు, సో ఏ ఈజ్ ద రాంగ్ సెంటెన్స్ మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. సెకండ్, ఒకే ప్రేజ్లో రెండు అపోస్ట్రోఫ్స్ వచ్చేయకూడదు అని చెప్పాను, దిస్ ఇజంట్ రెండు సార్లు రహస్యండి, దిస్ ఇజంట్ పక్క పక్కనే వచ్చేసాయి, అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ దిస్ ఈజ్ వచ్చేసింది, మళ్ళీ ఈజ్ రాసాను రెండోసారి, అక్కడ సెంటెన్స్ ఈజ్ మిస్టేక్ అని యు అండర్స్టాండ్ దట్, సో లీవ్ ఇట్ బి. నెక్స్ట్ సి, దిస్ ఇజంట్ హర్ బుక్, దిస్ ఇజంట్ హర్ బుక్,
ఇక్కడ ఒకటే అపాస్ట్రోఫ్ పెట్టాను నాట్కి. ఫోర్త్ది కూడా కరెక్టే, దిస్ ఈజ్ నాట్ హెర్ బుక్. ఇది కూడా కరెక్ట్, సి అండ్ డి బోత్ ఆర్ అఫ్ కోర్స్ రైట్, బట్ సి ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్. డి ఎందుకు కాదంటే ఆల్రెడీ దిస్లో ఈజ్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ పక్కనే సిబ్లింగ్స్ అంటాం అన్నట్టు మనం. ఇంకో ఎస్ని అపాస్ట్రోఫ్ పెట్టి పెట్టడం కన్నా దిస్ ఈజ్ అంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి దిస్ ఇజంట్ హెర్ బుక్ అంటే బాగుంటుంది. అదే ఇట్ ఉంది అనుకోండి, ఇట్స్ అన్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. కాబట్టి సి అనేది మనం ప్రాపర్ ఆప్షన్ అని చెప్పి ఇక్కడ అనుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మీకు ఏంటంటే కాంట్రాక్షన్స్ ఒకటే కాకుండా అపాస్ట్రోఫ్ ఏ విధంగా ఉంచాలనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని మీద మీకు ఏమైనా సందేహాలు కానీ నేను చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి కామెంట్ సెక్షన్లో ఇచ్చినట్లయితే నేను వాటికి రిప్లైస్ ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ చెప్పే దాంట్లో వీటిని అయితే నేను ఇప్పుడు వదిలేసాను, వాటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే దానికన్నా ముందుగా దయచేసి ఈ ఛానల్ని మీరు ఇంకో నలుగురికి షేర్ చేసినట్లయితే నాకు ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకునే అవకాశం వస్తుంది, నేను మీకు అందించే అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.